రోజుకి ఎన్ని గుడ్లు తినగలరు ఒకటా రెండా మూడా ఒకటి చాలని కొందరు ఎన్నైనా తినొచ్చని మరికొందరు ఇంతకీ ఎన్ని గుడ్లు తినొచ్చంటా ఏ వయసు వారికైనా ఇష్టమైన పౌష్టికాహారం రోజుకొక గుడ్డు అందరికీ అందుబాటు ధరలో ఎక్కువ పోషకాలున్న ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది గుడ్డు మాత్రమే ఇందులో విటమిన్ డి విటమిన్ బి సిక్స్ విటమిన్ బిట్వెల్వ్ జింక్ రాగి మరియు ఇనుము అధికంగా ఉంటాయి పెరుగుతున్న పిల్లలకు గేమ్స్ ఆడేవారికి అనారోగ్యం నుండి కోలుకోని వ్యక్తులు మరియు సాధారణంగా ప్రతి ఒక్కరికి గుడ్డు బాగా పోషకాలందిస్తుంది గుడ్డులో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది దీంతో ఒక రోజులో ఎన్ని గుడ్లు తినటం వల్ల మన అనారోగ్యానికి మంచిదన్న ప్రశ్న తలెత్తింది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక రోజులో మూడు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ కంటే ఎక్కువ తినకూడదు మొత్తం గుడ్డులో మూడు వందల డెబ్బై మూడు మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి గుండె రోగాలున్నవారు గుడ్లు తినడం మానేయాలా అని పరీక్షిస్తున్నారు మరైతే గుండె సమస్యలు లేని వాళ్ళు తినొచ్చా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి రోజుకు ఒక్క గుడ్డు తినడం పూర్తిగా సేఫ్ మగాళ్లు ఆడవాళ్లకు గుండె సమస్యలను దగ్గరకు రాకుండా చేయడంలో సహాయపడుతుంది వాస్తవానికి రోజుకు రెండు మూడు గుడ్లు తినటం వల్ల జనాభాలో మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే అవకాశం లేదు అయినప్పటికీ ఇది మధుమేహంతో బాధపడేవారికి సమస్య కావచ్చు మరింత డేటాను తెలుసుకోవడం కోసం జనాభా ఆరోగ్య పరిశోధనా సంస్థ నిర్వహించిన మూడు అంతర్జాతీయ అధ్యయనాలను పరిశోధకులు విశ్లేషించారు అధ్యయనం కోసం ఇరవై ఒక్క దేశాలు ఆరు ఖండాల నుంచి ఒక లక్ష నలభై ఆరు వేల పదకొండు మందిని అంచనా వేశారు ఆ రిజల్ట్స్ వచ్చే వరకు రోజుకో గుడ్డు తినండి ఆ తర్వాత సంగతి చూసుకుందాం